చైనా ఒక సరికొత్త రికార్డు సాధించింది, డాలర్ని బీట్ చేసింది. డాలర్తో విలువలో కాదు, విలువలో అయితే కనుక డాలర్ విలువ బలపడింది. యాక్చువల్గా మనం 85 రూపాయలకి వెళ్తే ఏది ఇదివరకు 71 నుంచి ఇప్పుడు 85 రూపాయలకు పడిపోయింది డాలర్ వాల్యూ, పడిపోయింది మన దగ్గరకు వచ్చాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి రూపాయల విలువ పడిపోయింది. ఆల్రెడీ పౌండ్ల విలువ పడిపోవడం కానీ, యూరోల విలువ పడిపోవడం కానీ ఇదంతా చూసాం. గతంలో డాలర్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటి రేట్లు కూడా పడిపోయినటువంటి సందర్భం. చైనా అది కూడా అట్లాగే 3.5% దాని వాల్యూ కూడా పడిపోయింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, వాళ్ళ యువాన్ను అత్యధిక ట్రాన్సాక్షన్స్, మామూలుగా ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక వ్యాపార లావాదేవీలు అమెరికాని డాలర్తోనే జరుగుతూ ఉంటాయి, ఆ రికార్డును ఇప్పుడు చైనా బద్దలు కొట్టింది. ఎందుకని అంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు కార్యకలాపాలన్నీ రష్యాతో కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా చైనా రూపాయల్లో కొనుక్కోవాల్సిందే, లేదా రష్యన్ రూబల్స్లో కొనుక్కోవాలి. ఇప్పుడు డాలర్స్లో కొనుక్కోదు, డాలర్స్తో మేము అమ్మమని అమెరికా రష్యా చెప్పేసింది. అమెరికా తమ మీద నిషేధం విధించిన నేపథ్యంలో అప్పటికి వీళ్ళు ఎంత చేసినా కూడా చివరికి యూరప్ దేశాలు కూడా సచ్చినట్టు చైనా డబ్బులతోనో లేకపోతే రష్యా డబ్బులతోనో, రష్యా డబ్బులతో కొనటం ఇష్టం లేక వాళ్ళు చైనా డబ్బులతోనే కొంటున్నారు యువాన్లతోనే. ఇప్పుడు అందుకని ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది హయ్యెస్ట్ రికార్డ్ నమోదు చేసింది. ఇన్ ఏ బూస్ట్ ఫర్ చైనా, ఇట్స్ కరెన్సీ సర్పాస్డ్ ద యుఎస్ డాలర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దిస్ వీక్. ఇట్ మేక్స్ యువాన్ ద మోస్ట్ ట్రేడెడ్ ఫారెన్ కరెన్సీ ఆన్ మాస్కో ఎక్స్చేంజ్. ద వెస్ట్రన్ శాంక్షన్స్ హ్యావ్ పుష్డ్ రష్యా క్లోజర్ టు చైనా. డాలర్లతో జరిగే మాస్కో ఎక్స్చేంజ్లో, డాలర్తో వీటితో జరిగేటువంటి దాంట్లో యువాన్తో ట్రాన్సాక్షన్స్ 64,900 జరిగినాయి. యువాన్ రూబుల్ ట్రాన్సాక్షన్స్, డాలర్ రూబుల్ ట్రాన్సాక్షన్స్ 29,500 జరిగినాయి. ఇది రష్యా మాస్కో స్టాక్ ఎక్స్చేంజ్లో చైనా అమెరికాని బీట్ చేసిందన్నమాట.